అనకాపల్లి నియోజకవర్గం కశింకాట మండల విశ్వనపేటలో వైసీపీ ఆక్రమణకు చేసిందంటూ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న 600 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మర్కజ్ ఎప్పుడు రాబోతా ఉన్నారు. అయితే మనతో పాటు మాట్లాడడానికి జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపర్సి ఎదుర్కొన్నారు. ఆయన అడిగి మరీ ఎవరు తెలుసుకుంటారు చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు 12:30కి సార్ ఇక్కడికి వస్తున్నారు. సో ఏదైతే ఈ భూ కబ్జా భూ కుంభకోణం ఈ వైసీపీకి అలవాటైపోయిందో ఈ యొక్క ముఖ్యమంత్రి అండ్ వారి టీం ఈ మంత్రులు అందరూ కలిపి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఏ విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రానికి 3 రాజధానుల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వీరు ముఖ్యమంత్రి పెద్ద బ్రోకరు ఓ చిన్న బ్రోకర్ల కింద ఈ మంత్రులందరూ కలిపి ఒక బ్రోకర్ సిస్టమ్ని ఏర్పాటు చేసి భూములు ఆక్యుపై చేసుకొని ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితులు అండి. ఇక్కడ ఈ దారుణాలని మా జనసేన నాయకులు ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా మీ మీడియా సహకారంతో బయటకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే భూ కుంభకోణం ఈ మూలలో ఉన్నటువంటి ఎనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ఈ విసనపేట ఇంత మూలంలో ఉన్నటువంటి ఈ కొండ ప్రాంతం అంతా కూడా ఈ భూ కబ్జాకి ఆక్రమణకు గురైందని చెప్పి దేశవ్యాప్తంగా తెలిసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పందించబోతున్నారు. ఖచ్చితంగా మీ యొక్క అరాచకాలకి కట్టడి వేసే రోజులు దగ్గర పడ్డాయి, మిమ్మల్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి జగన్. ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. మిమ్మల్ని ఏదైతే బ్రిటిషర్లు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారో అలాగే రేపు స్వతంత్ర దినోత్సవం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపేట భూములకు వస్తున్నారు చూడటానికి అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం మొత్తానికి కూడా స్వతంత్రం రాబోతుంది, జనసేన ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీ అందరు లెక్కలు తేలుస్తారని చెప్పి తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాను. ఏంటంటే రాష్ట్ర మంత్రి అమర్నాథ్ కూడా నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఒకటే చెప్తా ఉన్నారు, తన ఒక అరసింటి ఇక్కడ ఆక్రమించినట్టు పవన్ కళ్యాణ్ నిరూపిస్తే మీడియా ప్రతినిధులు ఎవరైతే ప్రెస్ మీట్ వచ్చారో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్కడ ఉంచారో మిగతాది అంతా కూడా జనసేన పార్టీకి రాసి ఇచ్చేస్తానని బహిరంగ సవాల్ చేసిన పరిస్థితి. దాన్ని జనసేన పార్టీ ఏ విధంగా స్వీకరించారు? సవాల్ స్వీకరిస్తున్నాం, రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉండు. ఖచ్చితంగా ఈ భూములు రెవెన్యూ రికార్డ్స్లో ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మీరు మార్పిడి చేశారు అనేది మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి. మేము చూపిస్తే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది మా తరపున నీకు ఛాలెంజ్ చేస్తున్నావు.